రెండవ దీక్ష వారు అన్నారు, 20 సంవత్సరాల కాలంలో 15 లక్షల ఉద్యోగాలు నేరుగా సృష్టించే అవకాశం ఉంది. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఆనాటికి ఈనాటికి 5 ఏళ్ల కాలంలోనే హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతంలో అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతం ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఆనాడు 3 లక్షలు ఉంటే ఈరోజు మరొక 2.5 లక్షలు పెరిగి 5.5 లక్షలకు ఇప్పటికే చేరుకున్నది. పరోక్ష ఉపాధి అవకాశాలు దానికి రెట్టింపు ఉన్నాయి. హైదరాబాద్ గ్రోత్ రేట్, ఐటీ గ్రోత్ రేట్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. గ్రోత్ రేట్ పరంగా మనం భారత జాతీయ సగటు 13% ఉంటే 17% పైన మనం అభివృద్ధి సాధిస్తూ ఉన్నాం. నిన్ననే నేను చెప్పాను, ఈరోజు ఒక సిబిఆర్ఈ రిపోర్ట్ కూడా చూపెట్టాలి అధ్యక్ష వారికి. ఇప్పటికి నేను నిన్న చెప్పాను, నేను మా మిత్రులు కొంతమంది మా ఐటీ సెక్రటరీ గారు బయటికి పోయిన తర్వాత చెప్పారు, హైదరాబాద్ నగరం ఈ సంవత్సరం బెంగళూరును దాటిపోతున్నది ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్లో. నేను చెప్పాను, మా ఐటీ సెక్రటరీ గారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి గారు చెప్పారు, దాటిపోవడం కాదు సార్, దాటిపోయింది, ఈ ఫస్ట్ క్వార్టర్లోనే దాటిపోయాము బెంగళూరు అని చెప్పి వారు చెప్పారు. కాబట్టి నేను సవరించుకుంటా ఉన్నా, నాకు అవకాశం వచ్చింది సవరించుకొని మా శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమాకర్ గారికి మరి ఇదైనా అభినందిస్తారనుకుంటా ఉన్నా. మీరేమీ చేయలేదు అనే మాటను విరమించుకొని ఉపసంహరించుకొని అభినందిస్తారనుకుంటా ఉన్నా. రెండవ అధ్యక్ష వారు అన్నారు, మీరు 5 సంవత్సరాలు చాలా సఖ్యతగా ఉన్నారు కానీ ఏమీ చేయలేకపోయారు, ఉదాసీనంగా ఉన్నారు. ఎక్కడ ఉదాసీనంగా ఉన్నాం సార్? వాళ్ళు పైనుంచి ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా మా పని మేము చేసుకుంటూ పోయాం. వాళ్ళు ఎవరో ఏదో చేస్తారని ఢిల్లీ పెద్దలు వచ్చి మాకేదో ఇక్కడ ఉద్ధరిస్తారని మేము చూడలేదు. ఇవ్వ ఢిల్లీ పెద్దలు చెప్పిన మాట స్ట్రైట్గా, సెంటర్ గివ్స్ థమ్స్ డౌన్ టు ఐటీఐఆర్ ప్రాజెక్ట్. డైరెక్ట్గా ఐటీఐఆర్ షాకర్ నేరుగా చెప్పారు, ఐటీఐఆర్ యూపీఏ ప్రాజెక్టు ఎన్డీఏ ప్రభుత్వం చేయబోదు అని కుండబద్దలు కొట్టాడు. ఏం చేద్దాం మరి, యూపీఏ ప్రాజెక్టు మేము చెయ్యము అని చెప్పాడు ఆయన. ఆయన చేయనున్నంత మాత్రం మేమేమో ఆగామా? మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. ఆగింది ఎవరు? కర్ణాటకలో మీ ప్రభుత్వం ఉండే ఐటీఐఆర్ వాళ్ళకు కూడా మంజూరైంది. మరి వాళ్ళు ఏమన్నా ఒక ఇటుకనన్న పేర్చిండ్రా ఐటీఐఆర్ ప్రాజెక్టులో? ఆడు తెలవకుండా మాట్లాడడం మంచిది కాదు మిత్రులకి. ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నది, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మరి ఈ 5 ఏళ్ల కాలంలో ఐటీ అభివృద్ధి అక్కడెంత జరిగింది ఇక్కడెంత జరిగిందో లెక్కలు చూసుకోండి. మరి అది చూడకుండా నిన్న ఆయన అన్నారు న్యాచురల్ గ్రోత్ ఉంది తప్ప మీరేం చేయలేదన్నారు. మరి న్యాచురల్ గ్రోత్ ఉంటే అధ్యక్ష ఈరోజు ఐటీ రంగంలో దిగ్గజాలైన కంపెనీలు ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ అమెజాన్ కానీ యాపిల్ కానీ ప్రపంచంలోనే టాప్5 కంపెనీల్లో 4 అధ్యక్ష అవి. ఈ 4 బెంగళూరును కాదని హైదరాబాద్కి ఎందుకు వచ్చినాయి అధ్యక్ష? ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి సమర్థత కాదా? కాబట్టి ఆయన మాట్లాడితే నోటికి ఎన్ని ఉద్యోగాల కోసమే తెలంగాణ, ఎస్ ఉద్యోగాల కోసమే తెలంగాణ వచ్చింది. నిన్న నేను చెప్పాను, 12,67,000 ఉద్యోగాలు టీఎస్ఐ పాస్ ద్వారా సృష్టించాము. ఐటీ రంగంలో కూడా గతంలో 3 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఉంటే ఈరోజు 5.5 లక్షల ఉద్యోగాలకు వచ్చింది. అందుకే వృద్ధి రేటు ఉంది తెలంగాణకి. తెలంగాణ ఈరోజు 17% వృద్ధి రేటు సాధిస్తుందంటే అన్ని రంగాల్లో ముందుకు పోతుంది కాబట్టి, పరిశ్రమల రంగంలో వ్యవసాయ రంగంలో అన్నింటా ముందుకు పోతున్నాం కాబట్టి వృద్ధి రేటు ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మిత్రులు, పదే విమర్శ కోసం విమర్శ అన్నట్టుగా ఐటీఐఆర్ ప్రాజెక్టును అదేదో వారేదో తెచ్చారు, ఏదో పెద్ద ఉద్ధరించారు, మేమేదో దాన్ని నాశనం చేసామన్నట్టుగా అధ్యక్ష, ఐటీఐఆర్లో వారు ఇచ్చింది నయా పైసా లేదు. కాదంటే రుజువు చేయమనండి. ఒక పైసా కూడా ఇవ్వలేదు, ఒక కాగితం పారేసి పోయారంతే. ఒక కాగితం తీసి అక్కడ పారేసి 20 ఏళ్లలో మా ఇంట్లో లడ్డూల భోజనం ఎప్పుడో ఉంటుంది అన్నట్టుగా 20 ఏళ్లలో ఫలానా ఏదో అవుతుంది ఒక అంచనా వేసి మాత్రం పోయారు అధ్యక్ష. వారి అంచనాలను పూర్తి స్థాయిలో ఇంకా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో అంచనాలను తలదన్నే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రంలోని యువతకి కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంది. మీ ప్రభుత్వాలు 55 ఏళ్లలో చేయలేని పనిని ఈ 5 ఏళ్లలో చేశాము, మరింత చేస్తాము. ఈ విషయంలో భట్టి గారికి అనుమానం వద్దు అధ్యక్షుడు.